కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాల అంశం ఆచరణలోకి వచ్చేసి వాళ్ళందరూ రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత టాక్టికల్ ప్లే తెలుగుదేశం పార్టీ వేసింది. ఇంతవరకు దాని గురించి అసలు పెద్దగా పట్టించుకోకపోవడం, ఆ రోజున విమర్శలు చేసి లైట్ తీసుకోవడం, అంటే దానికి ఎదురెత్తు వేయలేదు. ఈ లోపుగా వేరే వేరే అంశాలన్నీ పత్రికల్లో పతాక శీర్షికలకు వస్తున్నాయి. మరి ఎత్తులు పై ఎత్తుల గురించి ఇంతకు ముందు పదే పదే ప్రస్తావించినటువంటి మీడియా కూల్ అయిపోయింది అనమాట. అంటే ఎక్కడైతే దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాల్సింది అధికార పార్టీ. వాళ్ళ వైపు నుంచి ఓ పక్కన నిరాహార దీక్ష పేరుతో సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్షతో కవర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు అక్కడ తాజాగా బ్రాహ్మణికి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో ఇక వాటి గురించిన రాజకీయంతోనే నడిచిపోతుంది వ్యవహారం అంతా కూడా. ఇక్కడ జరగాల్సినటువంటిది, ఖచ్చితంగా చేయాల్సినటువంటిది ఈ టెంపో కంటిన్యూ చేయడం. నిజంగా హోదా రావాలి అనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఈ ఐదుగురు రాజీనామాలు ఆమోదించిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా రాజీనామా చేస్తే, అది కూడా ఇదే ఊపులో చేస్తే, అప్పుడు దీనికి సంబంధించి ఒక శాంటిటీ వస్తుంది. అలా కాకుండా ఈలోపుగా కేవలం విమర్శల వర్షం మొన్నటిదాకా చేసేసి ఇప్పుడు ఆమోదం పొందిన తర్వాత ఇదంతా కుట్రే, అంటే ఆమోదించినప్పుడు కుట్రే అన్నారు, ఆమోదించిన తర్వాత కుట్రే అంటున్నారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి బీజేపీ వెనకడుగు వేయడం వల్ల లేట్ అయి ఉండొచ్చు, బట్ దాదాపు ఏడాది పాటు తమకున్నటువంటి హోదాని త్యాగం చేసింది మాత్రం ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమోదం పొందించుకున్నటువంటి ఎంపీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అట్లాంటప్పుడు ఖచ్చితంగా నిర్ణయం తమ వైపు నుంచి కూడా అట్లాంటి త్యాగం ఏం చేయకుండా చేసినటువంటి వాళ్ళని వెక్కిరిస్తూ ఎదురుదాడి చేస్తూ సాగించేటువంటి క్రీడ ఏ మేరకు ప్రయోజనం అన్నటువంటిది అధికార పార్టీ ఆలోచించుకోవాల్సింది.